what he is saying there. 11వ అధ్యాయంలో మరియు ఇంకొక వివరణాత్మక దర్శనం అన్నమాట. 10వ అధ్యాయంలో నేను చూచి తిని బలిష్ఠుడైన వేరొక దూత దిగివచ్చుట నేను చూచి తిని, పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచి తిని. 11లో మరియు అంటే అంతేకాకుండా ఇంకొకటి కూడా నేను చూశాను, ఏంటంటే చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టు అన్నాడు. ఈ 11వ అధ్యాయములో ఇద్దరు సాక్షులను గూర్చిన ప్రత్యక్షత ఉంది. ఇద్దరు సాక్షులు ఎవరు? అంత్యకాలంలో వాళ్ళు ప్రవచించబోతున్నారు. నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇచ్చేదను అని మన ప్రాణప్రియుడు యేసునాథుడు ఈ ప్రత్యక్షతలను ఇచ్చుచున్నటువంటి ప్రభు చెబుతున్నాడు. నా ఇద్దరు సాక్షులు, దే ఆర్ మై విట్నెసెస్. నా ఇద్దరు సాక్షులు యేసుకే సాక్షులు సుమా. వీళ్ళు యేసే రక్షకుడు అని చెబుతారు, యేసు తప్ప వేరొక రక్షణ మార్గం లేదని ప్రకటిస్తారు. అలా చెప్పడానికి యేసు ప్రభువే వారికి అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. వాళ్ళు 1260 దినములు ప్రవచింతురు, 1260 రోజులు ప్రవచిస్తారు. వీళ్ళు ప్రవచించే ఈ కాలము 2వ వచనములో చూస్తే 42 నెలలు అని కనబడుతుంది. 42 నెలలు అన్న 1260 దినాలన్నా ఒక్కటే. ఎందుకంటే మనకు ఉన్నట్టుగా సంవత్సరానికి 365 రోజులు యూదులకు ఉండవు. మనందరం పాటించేది రోమన్ క్యాలెండర్. ఇది సూర్యమాన సంవత్సరం, సోలార్ ఇయర్. యూదులు పాటించేది చంద్రమాన సంవత్సరం. చంద్రమాన సంవత్సరానికి నెలకు ఖచ్చితంగా 30 రోజులు మాత్రమే ఉంటాయి గనుక, నెలకు 30 గనుక 12 మాసాలకు 360 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. 42 నెలలు ఇంటూ 30 రోజులు అంటే మళ్ళీ 1260 రోజులు అవుతుంది. 42 నెలలు వీళ్ళు ప్రవచిస్తారు, ఇద్దరు సాక్షులు. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు, జాగ్రత్తగా వినాలి, గమనించాలి, నోట్స్ రాసుకుంటే మంచిదే. కొంచెం స్లోగా వెళ్తాను, మంచి కీలక ఘట్టంలోకి వచ్చేసాం మనం. వీళ్ళు ప్రవచించుచున్న దినములు ఎంతని చెప్పాడు? 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు. సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి కదా, 3 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు 36 నెలలు ప్లస్ ఇంకొక 6 నెలలు 42. 36 ప్లస్ 6 42. 42 months ఈజ్ ఈక్వల్ టు 3.5 years ఈజ్ ఈక్వల్ టు 1260 days. అదంతా ఒకటే. ఈ 3.5 సంవత్సరాల కాలము వీరు ప్రవచించుట ముగించగానే 7వ వచనం 11వ అధ్యాయం 7 చూడండి. వీరు ప్రవచించుట ముగించగానే, సాక్ష్యము చెప్పుట ముగించగానే, అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇక్కడ ఒక కొత్త పాత్ర ఈ కథనంలో ప్రవేశిస్తూ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ యేసు ప్రభువు కథా కథనములో విశ్వంలోకెల్లా మహాప్రవీణుడు, అందవేసిన చెయ్యి, సిద్ధాస్తుడు. ఈ కథనం ఉందే అంచకాలపు సంభవాలను మనకు చెప్పే విధానం. ఇందులో మంచి కీలక ఘట్టంలో ఒక కొత్త పాత్రను ఆయన ప్రవేశపెట్టాడు. ఆ పాత్ర పేరు క్రూర మృగం. వాడు ఈ ఇద్దరు సాక్షులతో యుద్ధం చేసి చంపేస్తాడట. ఎప్పుడు వాళ్ళు సాక్ష్యము చెప్పుచున్నటువంటి 3.5 సంవత్సరాలు వాడు ఏం చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడు కనుక వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. దేవుని చేత అధికారము పొంది వారు ప్రవచిస్తూ ఉన్నటువంటి దినాలలో ఎవరైనా వాళ్ళకు హాని చేయాలనుకుంటే వాళ్ళ నోట్లోంచి అగ్ని బయలుదేరి వాళ్ళని చంపేస్తున్నారు. 5వ వచనం చూడండి, ఎవడైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవాలి. ఇంకా ఎవడొస్తాడు వాళ్ళ ముందుకు? ఉద్దేశిస్తే చాలట, మీద పడి కొట్టడం తిట్టడం అక్కర్లేదు. వాళ్ళు లోపల అనుకోగానే వీళ్ళ నోట్లోంచి అగ్ని వచ్చేస్తారు. అంత భయంకరులు వాళ్ళు. అయితే వారికి అధికారం ఇచ్చింది 1260 రోజులు 3.5 సంవత్సరాలు 42 మాసాలు మాత్రమే. వాళ్ళు వాక్యం చెప్పి సాక్ష్యము చెప్పి ప్రవచనాలు చెప్పి యేసే రక్షకుడిని ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఏం చేయలేక అది ముగించేదాకా వీడు పొంచి ఉన్నాడు. క్రూర మృగం అనేవాడు పొంచి ఉండి వాళ్ళు సాక్ష్యం చెప్పడం ముగించగానే వారు అధికారం పొందిన దినాలు అయిపోగానే అప్పుడు వాడు వచ్చి వాళ్ళని చంపేస్తాడట. ఈ క్రూర మృగము వాళ్ళ కొరకు ఈ 1260 రోజులు ఎదురు చూశాడు, చంపాలని. ఇదొక విషయం మీరు గమనించండి. ఇదే ప్రకటన గ్రంథంలో ఇంతే నిడివి 1260 రోజులు అనే ఇంత నిడివి కలిగిన కాలం, ఈ కాల పరిధి ఇంకొకటి కూడా ఉంది. ద వెరీ నెక్స్ట్ చాప్టర్ 11లో 1260 రోజులు ఒకటి ఉంది. 12వ అధ్యాయంలో కూడా మళ్ళీ 1260 రోజులు ఇంకొకటి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఇంకోటి, అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలని. ఇదే సమయాన్ని ఇదే అధ్యాయంలో ఈ 1260 days అని ఉంది, చూశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం 11వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు 1260 రోజులు ఈజ్ఈక్వల్ టు 42 మాసాలు ఈజ్ఈక్వల్ టు 3.5 సంవత్సరాలు. ఇక్కడ ఇంకొకటి కూడా, ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకొక విధంగా దీన్ని వ్యక్తపరచడం ఏంటంటే అదే కాలమును గురించి ఇంకొక టైటిల్ ఇంకొక విధంగా చెప్తున్నా. అదే సేమ్ కాల పరిధి అనుకోండి, కాల పరిధిలో దాని గురించి ఒక చోటేమో 1260 రోజులు అన్నాడు, మళ్ళీ 42 మాసాలు అన్నాడు, తర్వాత 3.5 సంవత్సరాలు. ఇక్కడ 12లో 1260 దినాలు అని చెప్పి దానిని 14వ వచనంలో ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషించబడును. బాగా గమనించాలి. ప్రకటన 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ స్త్రీ అరణ్యములో పోషించబడుతుంది. ఒక స్త్రీ ఉంది, ఆమె అరణ్యములో పోషించబడుతుంది. ఎంతకాలం పోషించబడుతుంది? అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలి. 14లో ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును. అనగా ఇప్పుడు 4 రకాలుగా వ్యక్తీకరణ మనకు వచ్చేసింది. ఒక టైం పీరియడ్ని దేవుడు 1260 రోజులు అంటాడు. అంతేకాలము నిడివిని 42 మాసాలు అంటాడు. అంతేకాలాన్ని దేవుడు కాలము, కాలములు, అర్ధకాలం అని కూడా అంటాడు. 1260 days is equal to time, times and half a time. కాలము కాలములు అర్ధకాలం. 42 నెలలు అంటే కూడా ఇంతే, కాలము కాలములు అర్ధకాలం. ఇప్పుడు కాలము కాలములు అర్ధకాలం అనేది 3½ అవుతుంది. కాలము కాలములు అర్ధకాలం 3½ కావాలంటే కాలము అనేది 1 సంవత్సరం అయి ఉండాలి, కాలములు అనేది 2 సంవత్సరాలు అయి ఉండాలి, అర్ధకాలం అనేది 1/2 సంవత్సరం అయి ఉండాలి. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ జస్టిఫై. గనక ప్రవచనార్థము లేఖనార్థం ఏంటంటే కాలం అనగా 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు 1/2 సంవత్సరం. గనక కాలము కాలములు అర్ధకాలము అనగా 1260 రోజులు అనగా 42 మాసాలు. ఇలాంటి ఇంత నిడివి కలిగిన 3½ years నిడివి కలిగిన 2 different time periods ప్రకటన గ్రంథములో ఉన్నవి. ఈ మహా ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథములో 3½ ఏండ్ల కాలం ఒకటి, మళ్ళీ 3½ ఏండ్లు అని చెప్పిన రెండవ కాలం ఒకటి ఉన్నది. 3½ + 3½ 7 సంవత్సరాలు అవుతుంది. 3½ ఏండ్లు ప్లస్ 3½ ఏండ్లు 11లో 3½ ఏండ్లు ఉన్నాయి, 12వ అధ్యాయంలో 3½ ఏండ్లు ఉన్నాయి. ఈ 2 కలిస్తే 7 సంవత్సరాలు. దీన్నే మన వాళ్ళు పెద్దలందరూ 7 ఏండ్ల మహాశ్రమల కాలం అని చెప్పారు. దిస్ ఇస్ వర్ వీ హ్యావ్ ఇట్. 7 years స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైం.